సో ఐ డెంట్ వాంట్ టు గెట్ డౌన్ టు హర్ అండ్ నేను నువ్వు ఆమె మాట్లాడినట్టు నువ్వు ఇద్దరిని ముందు పెట్టుకుని మాట్లాడుతున్నావు ఇద్దరు వాడుకుంటున్నావు ఇటువంటి అన్ని నేను మాట్లాడదుకోలేదు సో ఐ మేడ్ షోర్ నువ్వు నన్ను చూడు కొంచెం అనేసి మాట్లాడినా సో అది నువ్వు నాగార్జున సార్ మాట్లాడినప్పుడు కూడా సార్ కూడా అదే స్ట్రెంగ్ చేసిండు కాబట్టి నేను డిసప్పాయింట్ అయ్యి ఐ డి టు స్టే సాటర్డే ఎపిసోడ్ లో కూడా అదే ఫోకస్ అయింది అయినప్పుడు కూడా సార్ నా ఇంటెన్షన్ అది కాదు ఐ వాస్ వెరీ క్లియర్ అండ్ ఐఎమ్ వెరీ క్లియర్ నాకు నిఖిల్ వచ్చి చెప్పేదాకా కూడా నాకు తెలీదు ఇట్లా అర్థం చేసుకుంది అని అండ్ నిఖిల్ వచ్చి చెప్పినప్పుడు కూడా నిఖిల్ గురించి నిఖిల్ ఏమన్నాడు అంటే మన లో ఎట్లా పోట్రైతున్నాయి కదా పృథ్వీతో అన్నాడు ఆ విషయం తెలిసి నేను ఆ రోజు నైట్ అంతా బాధపడ్డా నెక్స్ట్ డే పోయి అమ్మాయి ఎట్లా సెన్సిటివ్ గా ఫీల్ అయింది అంటే ఐ డెఫినెట్లీ హ్యావ్ టు అడ్రస్ దిస్ అండ్ నెక్స్ట్ డే పోయి సారీ చెప్పిన ఆమెకి యష్మి నువ్వు ఇట్లా తీసుకుంటే మాత్రం ఐఎమ్ రియలీ సారీ అండ్ ఐ క్లియర్లీ టోల్డ్ లైక్ పృథ్వీని అడిగినప్పుడు కూడా నేను క్లియర్ గా ఉన్నా నీకేమైనా ఉందా అని చెప్పి డైరెక్ట్గా వాడు లేదు అన్నాడు దట్ మస్ట్ హ్యావ్ పోర్ట్రేట్ అది అక్కడ క్లియర్ అయిపోయింది ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా నేను అసలు అక్కడికి నా నా థాట్ అక్కడ పోనే పోలేదు దట్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్ ఒకవేళ వాళ్ళు ఫీల్ అయితే సారీ అని కూడా చెప్పిన నేను ఇవి ఇవన్నీ వదిలేసి ఈ సెంటెన్స్ వాడినో ఈ సెంటెన్స్ వాడినో అని చెప్పేసి మాట్లాడారు వీకెండ్ లా ఐ టోల్డ్ మై ఎక్స్ప్లనేషన్ ఈవెన్ దెన్ కన్క్లూజన్ వాజ్ నాట్ రైట్ నాగార్జున సార్ నాగార్జున సార్ ఈస్ లైక్ లైక్ యూ నో ఫాదర్ ఫిగర్ ఫాదర్ ఫిగర్ అండ్ జడ్జ్మెంట్ లైక్ ఈవెనింగ్ లైక్ సాటర్డే వీకెండ్ ఎప్పుడు వస్తుంది సార్ ఏం చెప్తారో అని వెయిట్ చేస్తాం మనం ఉన్నప్పుడు సో అంత ఉన్నప్పుడు నువ్వు ఎట్లా నువ్వు రాంగ్ థింగ్ ని స్ట్రెంగ్ చేస్తావు అనేది నాకు నచ్చలేదు అక్కడ దట్స్ వెన్ ఐ డ్రాప్ డౌట్ లైక్ యు నో వీళ్ళు ఎందుకంటే దానికంటే ముందు వీక్ కూడా నిఖిల్ నిఖిల్ నన్ను అడగలేదు తినడం అని అడగలేదు కాబట్టి అలిగింది అని మాట్లాడారు అది విచ్ ఇస్ నాట్ ట్రూ అది కూడా అంతే ముందు వెనకాల కట్ చేసుకొని మీరు చూపి వాళ్ళు నేను ఏమనుకో సరే పోనీలే చిన్న చిన్న కదా చిన్నది కదా సరే షో కోసం కాంటెంట్ కోసం పెట్టుకున్నారు కావచ్చు దాట్ ఈస్ ఫైన్లీ అదితే తప్పేమో దానిలో ఏం పెద్ద బ్యాడ్ కాదు కదా అని చెప్పేసి ఊరుకున్నాను నేను థర్డ్ ల దెన్ ఫోర్త్ వీక్ ల ఇది మళ్ళీ స్ట్రెంగ్ చేసాను సో గా ఫాల్స్ ని స్ట్రెంగ్ చేస్తూ వెళ్తే దెన్ నేనేం కనిపిస్తున్నాను నా ట్రూత్ ఎక్కడ నువ్వు నన్ను ఎందుకు నా ట్రూత్ ని తొక్కేస్తున్నావు అనే ఫీలింగ్ లో ఉండే సో దాట్స్ వెన్ ఐ డిసైడెడ్ లైక్ యు నో నువ్వు ఉంచినా సరే నేను ఉండ నువ్వు ఇంకొక వీక్ నాకు ఇప్పుడు ఎలిమినేట్ చేయకుండా ఉంచినా సరే నేను ఆడకున్నాన నచ్చక మీరే వచ్చేసినట్టు నేను 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 చెప్పినా కదా లిటరల్లీ నేను నేను ఈ వీక్ లో నేను వెళ్ళిపోతా నేను అందుకే సండే కూడా రెడీ కాలేదు నేను సండే ఎపిసోడ్ కి కూడా నేను రెడీ కాలే విచ్ వాజ్ నాట్ రైట్ ఎందుకంటే రెండు థింగ్స్ లో రెండు థింగ్స్ లో నాగార్జున గారు నన్ను స్ట్రెంగ్ చేయలేదు అండ్ ఫాల్స్ ని స్ట్రెంగ్ చేసేది తప్పు ఎలిమెంట్ ని నువ్వు స్ట్రెంగ్ చేస్తే ఇంకెక్కడ ఇంకా నేను నిజాయితీ ఏది నా ట్రూ సెల్ఫ్ ఏది నేను ఇక్కడ ట్రూ సెల్ఫ్ ఉన్నాను అనుకున్నాను నీ ఇష్టం నువ్వు పోర్ట్రే చేస్తా అంటే నేను ఎందుకుంటే ఇక్కడ ఇప్పుడు మీకు ఇంతకీ బిగ్ బాస్ నచ్చిందా నచ్చలేదు నాకైతే ఇప్పుడు వరకు నచ్చలేదు బట్ ఐ హ్యాడ్ గుడ్ టైం అండ్ ఐ హ్యాడ్ గుడ్ జర్నీ నేను అనుకున్న నేను అనుకున్న బిగ్ బాస్ తప్పు నేను అనుకునే మీనింగ్ తప్పు అని నాకు అర్థమైంది బిగ్ బాస్ తప్పు నేను అనుకునే తప్పు అని నాకు అర్థమైంది మీకు తప్పు నేను అనుకున్న షో గేమ్ అంటే బిగ్ బాస్ గేమ్ అంటే లైఫ్ షో పర్సనాలిటీ రియాలిటీ కనిపిస్తుంది రియాలిటీ చూపిస్తారు అని అనుకున్నా కదా నేను అది తప్పు అని నాకు అర్థమైపోయింది బయట ఒక టాక్ మీరు మ్యారీడ్ కదా మీరు ఆల్రెడీ పెళ్ళైన ఫస్ట్ ఆయన వదిలేసి మళ్ళీ ఇంకో మళ్ళీ పెళ్లి చేసుకున్నారనే రూమర్స్ బయట నడుస్తుంది ఎంతవరకు నిజం

అండ్ అదే కాకుండా మదర్ ఒక ఇంటర్వ్యూలోనే బిట్ అనేది ఒకటి బయటకు రావడం జరిగింది లైక్ సోనియా లోపల ఎలాగున్నా మాకైతే ఏం ప్రాబ్లం లేదు కానీ వాళ్ళ అత్తయ్య వాళ్ళకి ప్రాబ్లం అని చెప్పి ఒక ఇదో ఒకటి మీ ఫ్యామిలీ ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది మీ అమ్మగారు దానికి మీ నేను చూడలేదు అది నాకు రాలేదు మీ అమ్మగారు అలా అన్నారు అండ్ ఐ డోంట్ థింక్ నాకు నా అంటే లైక్ వాళ్ళు ఫీల్ అవుతారు వీళ్ళు ఫీల్ అవుతారు అనేది కంప్లైంటే లేదు నాకు ఆ నా అంకుల్ ఎలా ఉంటారంటే యశ్వలో డాడీ ఉంటారంటే లిటరలీ నేను బయటకు వచ్చిన తర్వాత లైక్ నాకు ముందు కూడా నాకు అంకుల్ తెలుసు ఆయన ఎంత రెస్పెక్ట్ ఇస్తారు నన్ను ఎట్లా చూస్తారనేది నాకు తెలుసు బయటకు వచ్చిన తర్వాత నేను తెలుసుకునే కొన్ని ఏంటంటే ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ ఐక్ అంటే భయపడ్డారా అంటే ఇంకా చేస్తారు అని నేను అనుకోలేదు లైక్ యు నో ఈ లిటరల్లీ ఆయన లిటరలీ వెళ్ళి ప్లక్ ఆర్డర్ అది చూపించి ఓట్ వేయండి అని చెప్పేసి ఓటింగ్ క్యాంపెయిన్ చేసుకున్నారంట అంకుల్ సో అది నాకు చాలా అంటే లైక్ ఎమోషనల్ అనట పట్టించుకుంటారా పబ్లిక్ టాక్స్ ని మీరు పబ్లిక్ మాటల్ని పబ్లిక్ కామెంట్స్ ని ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాటిని మీరు పట్టించుకుంటారా హార్ట్ కి తీసుకుంటారా అది అసలు రానే రాదు నాకు ఎప్పుడు కూడా అండ్ ఐఎమ్ కంప్లీట్లీ లైక్ ఐమ్ వర్క్ హాలిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటిది నెక్స్ట్ ఏం చేయాలి ఇదే ఆలోచన ఉంటది ఫస్ట్ అంత చూసి దాన్ని అటెన్షన్ పే చేసే అంత టైం నాకు ఉండదు అండ్ ఐఎమ్ వెరీ మచ్ కేర్డ్ ఓన్లీ అబౌట్ మై క్లోజ్ పీపుల్ నా ఫ్యామిలీ ఏంది నా చుట్టూ ఎంత మంది నా చుట్టూ ఒక పది మంది ఉంటారు నాకు నా కజిన్స్ గానీ నా అన్న వేరే ఉంటారు ఆ లిమిటెడ్ సర్కిల్ తప్ప దీని తర్వాత ఎవరు ఏమనుకున్నా పెద్ద ఫరకేం పడవచ్చి ఎవరు ఏం మాట్లాడుకుని ఏం కామెంట్ పెట్టుకున్నా నాకు అనవసరం బిగ్ బాస్ హౌస్ లో వేరే వాళ్ళు అంటే ఎందుకు తీసుకోలేకపోయారు అది ఒక కామెంట్ అనుకుని వదిలేవచ్చు కదా కంటెస్టెంట్స్ యష్మి గానీ విష్ణు గానీ వీళ్ళు గానీ ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్నా కూడా జోక్స్ కూడా లేకపోతే ఏదైనా అరే నాకు ఎందుకని వదిలేచ్చు కదా ఎందుకు పట్టించుకొని దాన్ని డిస్కషన్ పెట్టి కానీ లేకపోతే గొడవ పడ్డం అబ్సల్యూట్ గా వాళ్ళు ఏమన్నా నేను వదిలేసిన కాబట్టి నాలుగు వారాలు ఉన్నా నేను నేను అంత స్ట్రెంత్ నేను ఉన్నది కాబట్టి నన్ను కంప్లీట్ గా ఐసోలేట్ చేసినా సరే నేను నాలుగు వారాలు నేను మెయింటైన్ చేయాలి అంతే రెండు వారాలు కదా ఫస్ట్ వారమే వచ్చేసేదా నేను పట్టించుకోను నాకు అంత స్ట్రెంత్ ఉంది కాబట్టి ఐ వుడ్ హావ్ స్టిల్ దేర్ నాకు నాకు హౌస్ విషయంలో నాకు ప్రాబ్లమే లేకుండే ఐ న్యూ లైక్ యు నో వీక్ వీక్ కి మార్తది వీక్ వీక్ కి మనుషులు కూడా అర్థం చేసుకుంటారు అండ్ మెల్లమెల్లగా అందరి ఫేసెస్ బయటపడతాయి అందరి అవుతాయి అండ్ ఐ వాస్ లిటరలీ జస్ట్ వెయిటింగ్ టు అండర్స్టాండ్ లైక్ నా రియల్ నేచర్ నీకు తెలిసినప్పుడే నువ్వు నా దగ్గరికి రా నువ్వు నా నమ్మినప్పుడే నా దగ్గర పూర్తిగా ఏదో నన్ను జస్ట్ మాట్లాడింది కదా అని చెప్పేసి లేకపోతే జస్ట్ ఇట్లా అన్నది అని చెప్పేసి నేను ఐ డోంట్ ఎక్స్పెక్ట్ పీపుల్ టు కమ్ టు మీ లైక్ దాట్ నాతో నాకు రిలేషన్ గానీ నాతో ఫ్రెండ్షిప్ గానీ నాకు అట్లా అవ్వాలి అండ్ ఇంకా బెటర్ ఏంటంటే నా నెగిటివ్ ఏమైనా తెలుసుకొని నా దగ్గరికి వస్తే ఇంకా మంచిది ఎందుకంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హావ్ దేర్ ఓన్ పాజిటివ్స్ అండ్ ఫ్లాస్ నేను పాజిటివ్ చూపించి నేను నేను దగ్గర తెచ్చుకోను నేను అట్లా సో నేను పిచ్చింగ్ చేసేటప్పుడు కూడా క్లాన్ చేంజ్ పిచ్చింగ్ చేసేటప్పుడు నేను అదే చెప్పిన దట్ దట్ దే యూస్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే నువ్వు నాకు నేను ఎట్లా ఆలోచిస్తానో నువ్వు చూసినావు ఫిజికల్ గేమ్ అనేది నా చేతుల్లో ఉండదు అప్పుడు మనకి తిండి ఉండదు ఎంత టైం వెయిట్ ఇస్తారు లక్ ఎనర్జీ అప్పుడు ఆ టైంకి ఎవరేం ట్రిగ్గర్ చేస్తున్నారో మూడ్ ఇవన్నిటిని బట్టి ఫిజికల్ టాస్క్ అనేది ఉంటుంది కాబట్టి ఐ విల్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ కానీ ఫిజికల్ టాస్క్ నువ్వు ఆడగలుగుతా నేను సూపర్ ఆడగలుగుతాను నేను గెలిచే ఇస్తాను అనేది నేను రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ నీకు ఇయ సో ఈ బేస్ మీద నువ్వు తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోండి క్లాన్ క్లాన్లకి అని మాట్లాడినా అండ్ ఫస్ట్ వీక్ ఆల్ త్రీ పీపుల్ వర్ లైక్ సోనియా వస్తే సోనియా సోనియా కోసమే తీసుకున్నారు అంటే డెసిషన్స్ అయినాయి సెకండ్ వీక్ ఆల్సో లైక్ దాట్ సో థర్డ్ వీక్ నేను చేంజ్ చేసుకున్నా గేమ్ గేమ్ నేను చేంజ్ చేసుకున్నా ఎందుకు అంటే నేను నేను చెప్పిన కదా మీకు ఇద్దరు ప్లేయర్ తో ఉండడమా మీ గేమ్ ఇద్దరు ప్లేయర్స్ అని కాదు ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్ తో ఉంటే ఓటింగ్ పడుతుందా మీ గేమ్ చేంజ్ నో స్ట్రాంగ్ ప్లేయర్స్ నేను డిసైడ్ అయినాక పృథ్వీ వచ్చింది కదా నేనేం పృథ్వీ పోయినాక నేను రాలే నిఖిల్ లకి నేను పోయినాక మిగతా వాళ్ళందరూ వచ్చారు సో దట్ వాస్ నాట్ మై డెసిషన్ అండ్ నేను ఎప్పుడైనా సరే నామినేషన్ పాయింట్స్ కానీ నేను ఆ క్లాన్ చేంజెస్ గాని నేను ఏది కూడా వేరే వాళ్ళతో డిస్కస్ చేయను నేను ఆ టైం కి నాకేమనిపిస్తే ఆ టైం కి నేను అది చేస్తా ముందు వెనకాల డిస్కషన్ అనేది నామినేషన్ అయిపోయినాక కూడా టేక్ లాడ్ ఆఫ్ టైం ఎందుకంటే నేను వెంటనే నేను నేను పాయింట్స్ మాట్లాడేది కరెక్ట్ అయినప్పుడు నేను ఎందుకు నీకు వెళ్ళి బెటర్ వేస్తా మళ్ళా యూజువలీ పీపుల్ డూ దాట్ ఐ డోంట్ కేర్ నేను వేసిన పాయింట్స్ నిజం నువ్వు రియలైజ్ చేసుకోవడానికి నీకు టైం ఇస్తా నేను దాని తర్వాత నువ్వు ఏమన్నా ఉంటే అప్పుడు మాట్లాడతా నేను అట్లా వెంటనే అవన్నీ చేయను సో గేమ్ పాయింట్ ఐమ్ వెరీ మచ్ క్లియర్ అండ్ ఎమోషనల్ అండ్ ఆల్ దిస్ థింగ్స్ అమ్ వెరీ మచ్ క్లియర్ ఇన్ యా లైక్ అడల్టరేటెడ్ కామెడీ అని చెప్పు ఒక అమ్మాయిని మీద అన్నారు మీరు నిఖిల్ తోని పృథ్వీతోని బిహేవ్ చేసిన దానికి ఏమైనా కొత్తగా పేరు పెట్టాలా అని ఒక క్వశ్చన్ మార్క్ అండ్ పృథ్వీకి మెడ మీద చేయి పెట్టి రబ్ చేయడం ఒకటి వీడియో లైక్ జనాలు అండ్ నిఖిల్ కి చెస్ట్ దగ్గర చేయి పెట్టి మీరు అలా చేయడం ఒకటి అది ఏ సిచ్యువేషన్ లో మీరు పెట్టుంటారు ఎందుకు అంత అవసరమే ఉంది ఐ టోల్ యు నో లైక్ నేను ఒక బెలూన్ టాస్క్ లో అవన్నీ నేను నువ్వెడరా చెప్పడానికి అని అన్నా నేను డెసిషన్ తీసుకునేటప్పుడు స్విమ్మింగ్ పూల్ కన్సిడర్ చేయాలి కింద కన్సిడర్ చేయాలి అంటే వేడరా నాకు చెప్పడానికి అన్న అది నాకు అసలు బ్రెయిన్లో లేనూ లేదు అసలు నేను అన్న అన్న సంగతి కూడా నాకు గుర్తులేదు టాస్క్ దాంట్లో అయిపోయిన తర్వాత కూడా నాకు అసలు చాలా టైం వరకు నేను వేరే అన్ని ఆలోచిస్తున్నాయి ఎందుకంటే అబైవల్స్ అప్సెట్ అబ్బాయి నాతోని చెప్పను కూడా చెప్తాలేడు గేమ్ అయిపోయినాక నేను పోయి అభయతోని మంచిగా మాట దీని మీరు అలా చేసాను అని ఏంటి ఇప్పుడు దట్ వాస్ ఎట్ నో అప్పుడు ఇలా మాట్లాడాలా ఇలా మాట్లాడి ఈ విధంలోనే మీరు నిఖిల్ తోనే నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైందంటే దానికంటే ముందు దిస్ దిస్ వాస్ దేర్ నన్ను కూడా తిట్టినవు నువ్వు సంచాలకు ఉన్నప్పుడు సారీ ఫోటో టాస్క్ ఉన్నప్పుడు నన్ను తిట్టి పంపించేసినావు నువ్వు ఒక్కసారి కనీసం సారీ కూడా చెప్పలే కనీసం ఫీల్ అయినా అని కూడా అడగలేదు కానీ పృథ్వీని తిట్టినప్పుడు మాత్రం ఒక రోజు అంతా ఫీల్ అవుతున్నావు నువ్వు అని డిస్కషన్ జరిగింది వన్ అవర్ డిస్కషన్ జరిగింది అప్పుడు దట్ వాస్ ద సిచ్యువేషన్ లైక్ మీకు చిన్న చిన్నబిట్టు కట్ చేసి నీకు చూపిస్తే నన్నే చేయమంటావు ఇప్పుడు నేను నేనున్న ఎనర్జీ నేను సిచ్యువేషన్ నాకు ఇంపార్టెంట్ కదా దట్ వాస్ దేర్ చూసిందే నిజం కదా నువ్వు అదేంటారు నేను నువ్వు మొత్తం చూపించి అంటే నువ్వు మొత్తం నిజమే నమ్మిటోని కావచ్చు కానీ చిన్నపాటు చూపించి ముందంతా కాన్వర్సేషన్ తర్వాత కాన్వర్సేషన్ చూపించకపోతే నేనేం చేస్తాను దానికి మీరు ఇక్కడ తప్పు అంటారు ఎక్కడ చేతులు పెడతానా ఎక్కడ ఏలు పెడతాను లేకపోతే ఎక్కడ కంటి చూపుంది అనేది ఆ మాత్రం సి యు నో ఇఫ్ యూ కెనాట్ అండర్స్టాండ్ దట్స్ నాట్ మై ప్రాబ్లం నేను ఏ ఎనర్జీలో ఉన్నా నేను ఏం కాన్వర్సేషన్ లో ఉన్నా ఏ సిచువేషన్ లో ఉన్నా వాళ్ళని నేను ఎట్లా ట్రీట్ చేస్తానే నాకు ఇంపార్టెంట్ కానీ నేను ఒక చిన్న పిల్లడు ఉన్నాడు నాకు నా అల్లుడు ఉంటాడు వాడు పక్కన కూర్చుంటే వాడిని ఇట్లా ఇట్లా అంటనే ఉంటావాన్ని దానికి నువ్వు ఇప్పుడు ఏజ్ లో చిన్న కాబట్టి వాటి చిన్నగా కనిపిస్తారు కాబట్టి నువ్వు అట్లా తీసుకుంటావా లేకపోతే జస్ట్ పెద్ద ఉన్నాడు కాబట్టి ఇట్లా తీసుకుంటావా అనేది దట్ ఈస్ యువర్ వర్జన్ ఐ డోంట్ కేర్ ఐ లిటరలీ డోంట్ కేర్ ఎందుకు అంటే అన్న చెల్ మా అన్నయ్య నేను నాకు నలభై మంది కజిన్స్ ఇద్దరు అన్నలు సొంత అన్నాలు వీళ్ళందరితోనే నేను మాట్లాడుతున్నప్పుడు గాని తిరిగినప్పుడు కానీ బయట తిరిగినప్పుడు కూడా అనుకున్న జనాలు ఉన్నారు సో నేను అవన్నీ పట్టించుకుంటే నేను అవన్నీ పట్టించుకొని నేను బిహేవ్ చేయాలనా అదైతే మంచి వే అంటారు ని బట్టి కన్వర్సేషన్ ని బట్టి కదా అదే మీరు అది చేసింది అది ఒక మంచి వేలో చేశారు అంటారు నేను మంచి వే ఆర్ బ్యాడ్ వే అనే కాదు నేను ఆ కన్వర్సేషన్ నేను సిట్యుయేషన్ నేను వాళ్ళని ట్రీట్ చేసే విధానం నాకు తెలుసు నేను ఒక కిడ్స్ లాగా ట్రీట్ చేసిన ఒక అన్న లాగా అన్నలాగా తమ్ముళ్లాగా కిడ్స్ లాగానే ట్రీట్ చేసిన తప్ప నేను ఇంకొకలాగా ట్రీట్ చేయలేదు అండ్ నేను ఒకవేళ ట్రీట్ చేసిన అవతలలో తీసుకోవాలి కదా అతలో కూడా అదే సిచువేషన్ అట్లే నార్మల్ గా ఉండడంటే అంతే కదా మరి అదే అన్నారు అన్నలాగా లాగా ఆ అన్న తమ్ముళ్ళు అయితే అలా చేస్తారా వాళ్ళు మీరు అన్న అని మీరు అనుకుంటారు వాళ్ళు అలా అనుకున్నారా మిమ్మల్ని చెల్లి అని డెఫినెట్గా వాళ్ళు ఎన్నిసార్లు చెప్పారు మదర్లీ ఫీలింగ్ ఉంటుంది మంచి కేర్ అని చాలా సార్లు చెప్పారు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు మాకు చెప్పారు వేరే వాళ్ళకి కూడా చెప్పారు వేరే వాళ్ళకి చెప్తే మరి యష్మి మిమ్మల్ని యష్మి అని కానీ లేకపోతే మిగతా హౌస్ మేట్స్ మిమ్మల్ని ఎందుకు వాళ్ళ అన్న అని ఎప్పుడు అనలేదు అండ్ మిమ్మల్ని మీ డిస్కషన్ లో కూడా అలా చెప్పలేదు లాస్ట్ సండే ఎపిసోడ్ అయితే రీసెంట్ గా రీసెంట్ గా అదే లాస్ట్ లోనే దాని తర్వాత ఏమైందో తెలియదు వాళ్ళ డిస్కషన్ ఏం జరిగిందో తెలియదు కానీ ఈ నామినేషన్ అయిపోయిన తర్వాత వచ్చిన డిస్కషన్ కదా ఇది అన్న జల్లి అని కానీ లేకపోతే ఇది నామినేషన్ అయిన తర్వాత డిస్కషన్ డిస్కషన్ వచ్చినప్పుడు అయితే మాట్లాడిన వాళ్ళు నా ఎదురుగా కూడా ఎప్పుడైనా సరే నువ్వు ఏదో పెద్ద పెద్దమ్మలాగా నానమ్మలాగా ట్రీట్ చేసుకోవాలని ఊరికనే అని మాట్లాడింది తప్ప నా ముందు నా ఎదురుగా నా ఏం మాట్లాడిననే నాకు తెలియదు శివ అండ్ ఐ అబ్సల్యూట్లీ డోంట్ కేర్ అబౌట్ ఇట్ నేను చెప్పిన నా ముందు దమ్ముడు ఎవడైనా నా ముందు వచ్చి మాట్లాడినప్పుడే నేను మాట్లాడతా ఏదైనా సో వెనకాల జరిగినాయి అని నాకు అసలే ఫరక్ పడాయి అండ్ దట్స్ వాట్ ఐమ్ టెలింగ్ అబౌట్ ద నెగిటివిటీ ఆల్సో అండ్ నా ముందు నాకు మాట్లాడేటప్పుడు కూడా ఎవరైనా సరే విష్ణు ఆల్సో టో టోల్డ్ దే దే హ్యావ్ ఎ గ్రేట్ బాండింగ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్ సార్ అని చెప్పేసి చెప్పింది సాటర్డే లో అండ్ యష్మి ఆల్సో డిక్లేర్ దట్ యునో ఆమె ఒక బ్రదర్ అండ్ సిస్టర్ లాగా అడ్వైస్ ఇస్తుంది కానీ వాళ్ళు ఎట్లా తీసుకుంటారు అనేది ఇష్టం సార్ అది అది దాన్ని హౌస్ మొత్తము రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నారు అని చెప్పింది ఆమె క్లియరెన్స్ ఇచ్చింది అనుకుంటారు ఎందుకంటే మీరు అబ్బాయిలతో ఉన్నారు అమ్మాయిలతో ఏ అమ్మాయితో లేరే నేను అందరూ అమ్మాయి నైనికాతో ఉన్నా నేను కాదు కదా

కానీ నిఖిల్ పృథ్వీతో డిఫరెన్సెస్ లేవు కదా వాళ్ళు కలిసే ఉన్నారు కదా బరాబర్ ఉన్నాయి ఎందుకు లేవు డిఫరెన్స్ వీళ్ళతో వెళ్ళి బతిమాలినట్టు వెళ్ళి ఆ అమ్మాయిలతో బతిమాలలేదు కదా అమ్మాయిల దగ్గరికి వెళ్ళి బతిమాలలేదు కదా లైక్ వీళ్ళకి ఏమో ఇలా బుజ్జగించి వీళ్ళకి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు పక్కన పెట్టుకొని ఒళ్ళు పడుకోబెట్టుకొని బట్ అమ్మాయిలకి అలా చేయలేదు ఏమి ప్రేరణకి నీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది మీకు కనవలే కావచ్చు మీరు చూసుకోలేదు నేను ఎన్నో సార్లు ప్రేరణ దగ్గరికి వెళ్ళి ఐ మిస్ యూ ప్రేరణ ఐ మిస్ యూ ప్రేరణ అని చెప్పేసి ఒక లిటరలీ ఒక నాలుగు సార్లు అన్నా నేను పోయి మేకప్ నాకు మామూలుగా సాటర్డే ఆమె రెడీ చేస్తుంది అప్పుడు కూడా పోయి నేను ఐ మిస్ యూ సో మచ్ ప్రేరణ నాకు ఎందుకో నువ్వు తెలియదు ఎట్లా అని చెప్పేసి కూడా అన్నా అండ్ యష్మితో కూడా మాట్లాడినా నేను ఈ విషయం ప్రేరణ ఎందుకు అట్లా గిచ్చికాయం పెట్టుకుంటాను చిన్న విషయానికి పొద్దున్నీ అని అనేటి కూడా గిచ్చికాయ అంటే లైక్ ఏదో ఒకటి ఇట్లా అనడం అన్నట్టు ఇట్లా అది జనరల్ గా యూజ్ చేస్తాము తెలంగాణ ఆడతాము లైక్ క్లాన్ చేంజ్ అయినప్పటి నుంచి ఇలా యూనో నేను టీ పెట్టుకుంటున్నప్పుడు కూడా టైమింగ్ ఇస్తారు మాకు టైమ్ ఉన్నది మీకు తెలుసు కదా టైమ్ టైమర్ సో ఆ టైమర్ ప్రకారం పెట్టుకుంటున్నప్పుడు మా టైం మాకు రన్ అవుతుంది తొందరగా పెట్టుకోండి తొందరగా పెట్టుకోండి ఇంకెంతసేపు ఇట్లా అని అంటున్నాయి ఎందుకు మాకు ప్రెజర్ అవుతుంది ఈ చిన్న టైంలో ఆల్రెడీ మేము ఫినిష్ టీ పెట్టుకోవాలా తక్కువ టైంలో ప్రెషర్ అవుతుంది కదా ప్రేరణ పోయి కూర్చో అని చెప్పేసి తీసుకోకు ప్రెషర్ అయితే అని చెప్పేసి అన్నాను సో అట్లాంటి చిన్న చిన్న విషయాలల్లో అండ్ ట్రే దగ్గర ఏదో చిన్న చిన్న విషయాలలో గొడవ పెట్టుకుంటున్నప్పుడు నేను అన్నా అండ్ ఆల్సో ఐ వెంట్ అండ్ సెట్ సారీ టు తు అండ్ ప్రేరణ అని చెప్పేసి చాలా చాలా అన్నా అండ్ టాస్క్ లో మాట్లాడుతున్నప్పుడు ఎంకరేజ్ చేసిన తాలి తాలి టాస్క్ అప్పుడు కూడా ఆమె వచ్చినతో మళ్ళీ మంచిగా మాట్లాడింది ఇవన్నీ మీకు చూపించకపోతే నన్నేం చేయమంటావు షి ఐ హ్యాడ్ గుడ్ జర్నీ దట్స్ వాట్ ఐమ్ విత్ ఎవ్రీబడి ఐ హ్యాడ్ గుడ్ జర్నీ అండ్ యష్మితో నేను అదే చెప్పిన ఫస్ట్ చెప్పినప్పుడు చెప్పిన యష్మితోని థర్డ్ వీక్ నుంచి వివర్ వెరీ గుడ్ అండ్ షీ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ మోర్ సోనియా నీ మీద హర్ట్ పెరుగుతుంది ఇట్లా అని కూడా అంత మాట్లాడింది ఆ ఇవన్నీ మాట్లాడింది అంటే ఇప్పుడు మీరు అండ్ యష్మి అండ్ ఫస్ట్ లోనైతే అసలు యష్మి ఎవరికి బెడ్ షేర్ చేయకపోతుంటున్నాయి అట్లీస్ట్ ప్రేరణతో కూడా షేర్ చేయకపోతుండే తర్వాత తర్వాత నాతోనే షేర్ చేసుకుందామా అంత అంటే లైక్ ఏం కొంతమంది కొంచెం టైం లో ఓపెన్ అప్ అయితా ఉంటారు కొంత టైం స్పేస్ అంతే అది స్లోగా మాటలతో సీజన్ గెలిచేద్దాం అనుకున్నారా అని అంటే దానికి మీరు ఆన్సర్ డెఫినెట్లీ నాట్ నేను అన్ని చేసిన ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడినా ఎక్కడ ఆడాలి అక్కడ ఆడినా ఏం నేను టాస్క్ అన్నా ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ వాజ్ యాక్సిడెంటల్ అండ్ దెన్ సంచాలక్ ఇచ్చినప్పుడు సంచాలక్ ఫేర్ సంచాలక్ వాళ్ళే వచ్చి మరి సంచాలకి పెద్ద టాస్క్ నాకు తెలియదు మీరు ఎట్లా కన్సిడర్ చేస్తారో కానీ ఇద్దరు టాస్క్ ఆడేదానికంటే సంచాలక్ ఉన్న పొజిషన్ పెద్ద టాస్క్ నా విషయానికి వస్తే బట్ అది కూడా చేసిన అండ్ స్ట్రాటజీస్ చేసిన ఫస్ట్ వీక్ వాట్ హ్యాపెండ్ వాజ్ మాకు అంత టాస్క్ అన్ని కూడా రేషన్ టాస్క్ సో ఫుడ్ రిలేటెడ్ ఫుడ్ రిలేటెడ్ అన్నప్పుడు ఎవరు కూడా రిస్క్ తీసుకోలే ఎవరు కూడా మా మాట్లాడాలి అండ్ చీఫ్ డింటెలో లైక్ మన యష్మి డింటెలో ఫుడ్ టాస్క్ కదా కొంచెం చూసి చేద్దాం చేద్దాం అని ఫస్ట్ స్ట్రాటజీ మాట్లాడుకునేది ఈ గేమ్ కి బ్యాలెన్స్ కావాలా లేకపోతే బలం కావాలన్నా ఏది ఎక్కువసేపు హోల్డ్ చేయాలి లెమన్ టాస్క్ అది ఉండే ఇట్లా ఎక్కువసేపు హోల్డ్ చేయాలి బరువు పట్టుకోవాలి అది ఒక ఆడుతుంటే ఒకటి పట్టుకోవాలి సో ఎట్లా హోల్డ్ చేయాలన్నా ఈ స్ట్రాటజీస్ చేసుకునేంత సేపు స్ట్రాటజీస్ చెప్పిన నేను చెప్పిన తర్వాత దాన్ని బట్టి టాస్క్ ని బట్టి ఏది ఇంపార్టెంట్ అది చేసిన వీ డి గెట్ ఛాన్స్ అక్కడ కూడా ఏదైనా ప్రేరణ కూడా ఫీల్ అయింది నేను కూడా ఫీల్ అయినా ఓన్లీ థింగ్ నేను ఎందుకు అండర్స్టాండ్ చేసుకుని ఉన్నా ఎందుకంటే ఫుడ్ టాస్క్ నిజమే ఫుడ్ దొరకకపోతే ఇంకా కష్టం కష్టమైతుంది అని అండ్ దెన్ దాని తర్వాత బాల్ టాస్క్ ఆడినా నేను అండ్ ఎగ్ టాస్క్ నేనే డిఫెండ్ వరకు కూడా పోయి ఆడినా

అండ్ స్టామినా కావాలి ఎక్కువసేపు పోల్ చేసి స్టామినా కావాలా అవన్నీ నేను చూపించిన కదా ఆడిన ఆడినా చేసినా ఎగ్ టాస్క్ ఏం కావాలా అటాకింగ్ కావాలా డిఫెండింగ్ కావాలా ఫిజికల్ స్ట్రెంత్ కావాలా అండ్ టైమింగ్ కావాలా ఎవరు ఎక్కడొస్తానో అది వేసి చూపించినా నేను పార్ట్ ఆఫ్ ది గేమ్ ఇవన్నీ మరి ఇంకేం బాల్ టాస్క్ లో బ్యాలెన్స్ కావాలా టైమింగ్ కావాలా నిఖిల్ గడి కంటే కూడా వే మనీ కంటే కూడా నేను తక్కువ టైమ్ లో వన్ మినిట్ లో నేను బాల్ స్ట్రాంగ్ నేను వాళ్ళకి కంపారిజన్ చెప్పట్లేదు శివ బట్ యునో యు అండర్స్టాండ్ లైక్ ఒకటి జస్ట్ ఎక్కువ టాస్క్ ఆడినంతాన్ని గేమ్లు ఆడినా మీరు ఏం చేసినా జనాలకు కనబడలేదు వాళ్ళు చూపించలేదు నేనే రైతానంటారు నేనైతే టాస్క్ ఆడినా అంటున్నా రైటర్ రాంగ్ అనేది విషయం కాదు ఇక్కడ నువ్వు ఎన్ని టాస్క్ ఆడినా నువ్వు టాస్క్ ఆడినావా లేదా నేను తీసుకున్న ఆపర్చునిటీస్ నేను అన్ని ఆడినా నా చీఫ్ టాస్క్ అదే ఎందుకంటే మీకు ఏం కాలో అదే చూస్తున్నారు వాళ్ళకి ఏం కాలో అదే చూపించినప్పుడు ఐ కెనాట్ కమెంట్ అపాన్ మీ ఇద్దరి మీద నేనేం చేసాను నేను చెప్తా అంతే కదా మరి అండ్ ఇవన్నీ కూడా చూసే ఉంటారు నాకు తెలిసి నువ్వు చూడకుండా అయితే లేదు కదా నువ్వు స్నేల్ టాస్క్ చూసి ఉంటావు బాల్ టాస్క్ చూసి ఉంటావు అండ్ స్ట్రాటజీస్ వేసింది ప్రాబబ్లీ నీకు అక్కడ కట్ ఏమైనా పడి ఉంటుంది ఎందుకంటే చాలా సేపు స్ట్రాటజీస్ చేస్తాం కాబట్టి నువ్వు అన్నట్టు వన్ అవర్ ఎపిసోడ్ లో అందరినీ కవర్ చేయాలి కాబట్టి సోనియాని మాత్రం ఈ లెవెల్ లో కవర్ చేద్దాం మిగతా వాళ్ళు మాత్రం ఇంతవరకే కవర్ చేద్దాం అని డిసైడ్ చేసుకుని కవర్ చేసి ఉంటారు యా రీఎంట్రీ ఒకవేళ మీ రీఎంట్రీ ఉంటే వెళ్తారా వెళ్ళరా నేను నేను అదే నా అనుకున్న బిగ్ బాస్ షో డిఫరెంట్ నాకు కనిపించింది డిఫరెంట్ బతికింది రైటే కానీ నువ్వు చూపించింది డిఫరెంట్ నేను ఏదో ఉంటే నువ్వు ఏదో చూపిస్తా నీకు నచ్చినట్టు నన్ను చూపిస్తా అంటే ఐఎమ్ రెడీ ఫర్ దాట్ ఓకే మంచి చూపిస్తున్నారు మీరు వెళ్తున్నారు అనుకోండి పృథ్వీని పక్కన పెడతారా మళ్ళీ వాళ్ళతోనే కలిసి ఉంటారా కలిసి ఉండడం దూరం ఉండడం అనేది అసలు విషయమే కాదు చెప్పండి చెప్పండి నెవర్ నో నో మీరు ఇప్పుడు బయట మీరు సిచువేషన్ చూసి వెళ్తున్నారు కాబట్టి పృథ్వీతో నిఖిల్తో మంచి వెళ్ళి మళ్ళీ సేమ్ ఇదే బాండింగ్ నడుపుతారా వెళ్ళి వాళ్ళిద్దరిని పక్కన పెట్టేసి లేకపోతే వాళ్ళతో గొడవ పెట్టుకుని వాళ్ళని పక్కన పెట్టేసి మళ్ళీ వేరేది ఏదైనా జరుగుతుందా గొడవలు కావాలని పెట్టుకునేది కాదు అండ్ బాండింగ్ విల్ రిమైన్ ఈవెన్ ఇట్ ఇస్ బిగ్ బాస్ షో ఈవెన్ ఇట్ ఇస్ అవుట్ సైడ్ బిగ్ బాస్ ఉంటుంది కాకపోతే నేను నేను ఏమీ అంటే ఇది మార్చాలి ఇది మార్చొద్దు అని నేను ఏం అనుకోలేదు అండ్ ఈవెన్ ఇఫ్ ఐ డూ దాట్ నా హార్ట్ అట్లా యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే బాండింగ్ నేను ఎమోషనల్ గా ఉన్నప్పుడు నేను అవుట్ రైడ్ నేను పోయి నేను ఇట్లా పోట్ర అవుతుంది కాబట్టి నేను నీతో ఉండను అనేది కాదు బట్ ఈ నువ్వు జూమ్ చేసేది మాత్రము అట్లా కాకుండా ఉంటది అని చెప్పేసి అయితే నేను అనుకున్నా అంతే నువ్వు జూమ్ చేసే స్కోప్ అయితే ఇవ్వ నేను అది ఒక్కటైతే క్లియర్ ని ఉంటుంది బయటకు వచ్చి విన్నారా ఆర్జీవి గారు మీ గురించి ఒక ట్వీట్ పెట్టారు దాని వల్ల మీకు ఏమైనా నెగిటివ్ వచ్చిందని అనుకుంటున్నారా కొంతమంది అన్నారు ఇలాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అగైన్స్ అయినారు లేకపోతే చంద్రబాబు గారి ఫ్యాన్స్ అగేన్స్ట్ అయినారు లేకపోతే అట్లా అనేసి అన్నారు బట్ యునో ఫర్ మీ డజన్ మ్యాటర్ నేను పవన్ కళ్యాణ్ పిచ్చి ఫ్యాన్ చిన్నప్పటి నుంచి చిరంజీవి ఫ్యామిలీ అండ్ పవన్ కళ్యాణ్ గారికి పిచ్చి ఫ్యాన్ నేను అండ్ చంద్రబాబు నాయుడు గారి విజనరీ ప్లాన్ కి నేను నా టెన్త్ క్లాస్ నుంచి అసలు నేను ఘోరంగా ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ చూసి నేను నా లైఫ్ లో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఎలా ఉండాలా అనే డిజైన్ చేసుకునేది నేను రెగ్యులర్ నేను ప్లాన్ చేసుకుంటాను ఆయన దగ్గర నుంచి నేను పిక్ చేసుకున్నాను విజనరీ ట్వంటీ ట్వంటీ అని అట్లా ఆయన దగ్గర నుంచి నేను పిక్ చేసుకున్న క్వాలిటీ అది విజన్ లైక్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ నా ప్లాన్ ఏంటిది లైఫ్ లా అని చెప్పేసి నేను రాసుకునేది సో అంత ఇన్స్పిరేషన్ నాకు అండ్ ఆర్జి గారు ఆర్జీవి గారు లెవెల్ నేను ఆల్రెడీ నేను చాలా లేపు ఆయన ఫిలాస్ఫీ కానీ ఆయన మూవీస్ లేకపోతే ఐడియాలజీ కి గాని నేను పెద్ద ఫ్యాన్ ఆయన కూడా సో ముగ్గురికి నేను ఫ్యాన్ వీళ్ళ వల్ల వీళ్ళు అగైన్స్ అయిందా వీళ్ళ వల్ల అగైన్స్ అయిందా అని నేను నమ్మాలి అంత యా అది నాకు ఎఫెక్ట్ అయిందని కూడా నేను ఏమంత నమ్మట్లేదు ఓకే ఆర్జిబి గార్ కేటగిరీలో మీరు లోపలికి వెళ్ళలేరు నో బట్ మేము మిమ్మల్ని అదే కదా ఆర్జీవి గారు కూడా మీరు లోపలికి వెళ్ళినప్పుడు మీ గురించి ఎంట్రీలో ఆ వీడియో ప్లే అవ్వడం మీరు ఒక లిస్ట్ ఆర్జీవి లిస్ట్ లో మీరు లోపలికి వెళ్లారు అనేది ఇది బెస్ట్ విషెస్ అనేది వీడియో అయితే చెప్పి ఇచ్చినారు కానీ అట్లా నన్ను తీసుకోలేదు నన్ను ఆడిషన్ చేసేటప్పుడు నాకు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ రౌండ్స్ అయినాయి అండ్ ఫైవ్ రౌండ్స్ అయినాక అందులో జస్ట్ నేను మూవీస్ అనేది జస్ట్ స్మాల్ కాన్సెప్ట్ దే టుక్ మీస్ అ కామన్ ఉమెన్ లైక్ యు నో చారిటీ అండ్ మిక్స్డ్ కల్ మిక్స్డ్ పర్సనాలిటీ ఇట్లా ఇట్లా అంటే అన్ని ఇట్లో ఉన్నది అన్ని రంగాల్లో ఉన్నది డిఫరెంట్ రంగాల్లో ఉన్నది అండ్ ఆల్సో లైక్ నో

ఆహా చాలా బాగానే మాట్లాడుకున్నారు అండ్ ఐ మీన్ యూ హ్యావ్ ఆల్ ద ఫ్రీడమ్ టు టాక్ ఎనీథింగ్ మే ఎందుకంటే ఇప్పుడు చాలా డిజిటల్ మీడియా ఇదంతా చాలా ఫ్రీ అయిపోయింది అందరికి అండ్ నేను ఇది కూడా విన్నా చాలా మంది రివ్యూవర్స్ నా మీదనే బతికేస్తున్నారంట తమ్ తోని సోనియా అనే పేరుతోనే బతికేస్తున్నారంట ఐ వుడ్ సే నా పేరు మీద ఇంతమంది బతుకుతున్నందుకు ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ అంట అంతే మించి నేను దాని గురించి నేను కామెంట్ ఏం చేయ వాడు తినేటప్పుడు వాడికి తెలుస్తుంది కదా తినే మెతుకు ఏ పేరు మీద తింటాను ఎందుకు తింటానో అనేది తెలుస్తుంది కదా ఆ ఇంటిగ్రిటీ అది తెలుస్తే మంచిగుంటది ఒకటి ఉంటది కదా ఎథికల్ అనేది ఒక వర్క్ వాల్యూస్ అనేది ఉంటది కదా సో వా అవి గుర్తు చేసుకున్న